రాష్ట్ర నేషన్ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహారం చేయడం లేదనిపిస్తున్నారు. ఎందుకంటే మీరు మాట్లాడే భాష నాకు అర్థం కాదు, మీ ప్రధానమంత్రి పార్టీలో మాట్లాడే భాష ఈ అమిత్ షా అర్థం కాదు, అమిత్ షా భాష నీకు రాదు, నీకు వచ్చిన భాష మీ ప్రధానమంత్రి కాదు. అలాంటి వ్యక్తిని తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పెట్టడం బీజేపీ పార్టీ దురదృష్టంగా భావిస్తున్నాను. రాజకీయాలు మాట్లాడుతుంటే చాలా విమర్శలు చేయొచ్చు, ప్రభుత్వాన్ని చేయొచ్చు, లేదా ప్రతిపక్షం చేయొచ్చు, ఏదో చేయొచ్చు. నేను గత కొద్ది రోజులుగా వింటున్నాను ఈ మాటలు కానీ నీ ఆరోపణలు కానీ అర్థరహితమైన మాటలు, చెత్త ఆరోపణలు. పోనీ నీ ప్రభుత్వం వేరే రాష్ట్రాల్లో ప్రభుత్వం ఉండే బీజేపీ ప్రభుత్వం, అక్కడ తెలంగాణ రాష్ట్రం కంటే ఇంకా మెరుగ్గా రైతాంగానికి కానీ పేద ప్రజలకు కానీ ఇంకేమైనా పనులు చేస్తుంటే ఆ విషయాన్ని చెప్పి నువ్వు మాట్లాడు. ఏమి చేయకుండా విజయ పరిధి ప్రాంతాల్లో రాష్ట్రంలో ప్రజలు మోసం చేస్తూ అరాచకాలు చేస్తూ లంచమండలం చేస్తూ కరప్షన్ చేస్తూ ఉల్టా చోర కోల్పాదు అన్నట్టు ఇవాళ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు రైతాంగానికి ఆయన చేసే సాయం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 450,000 కోట్లు ఇవాళ ఖర్చు చేయడం జరిగింది. కుటుంబ కానీ రైతు బంధువులు కానీ ఇంకా రైతు బీమా కానీ ఇతరత్ర చాలా విషయాల్లో తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి దేశంలో ఎవరు చేయనటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటే, అదేవిధంగా మరి మొన్న కురిసిన వర్షాలకు కూడా మా ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు గారు 151 కోట్లు తీసుకుని జరిగింది ఈ సంవత్సరం కురిసిన వర్షాలు. ఇంకా అగ్రికల్చర్ అధికారులు కూడా సర్వే చేస్తూ ఉన్నారు, రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఫీడర్ ఇలాంటి మీకు ముఖం లేదా, లేవు కన్ను లేవా, చెవులు లేవా? మొన్ననే ఖమ్మం వెళ్ళిండు, రైతుల పంటలు నష్టమైన చూసిండు, నష్టపోయిన పంటకు ఎకరాకు 10,000 రూపాయలు ఇస్తాను హామీ ఇచ్చిండు. హామీ ఇచ్చిన మేరకు 151 కోట్లు చేసాం మేము. ఇంకా పంట నష్టపోయింది కూడా, అధికారులు తిరుగుతున్నారు, ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు. నువ్వు ఎప్పుడో ఒకసారి వెళ్ళి అమాండా వేసి ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమం చేస్తున్నావు, నువ్వు నవ్వుల భారత తప్పించడం లేదు. ఇవాళ కిసాన్ యోజన కింద నేను చేపట్టేంత 6,000 రూపాయలు, అది కూడా ఎంతమందికి ఇస్తున్నావు? ఒక 40-50 కోట్ల మందికి ఇస్తున్నావు, ఇదాలు లేదు. మా ముఖ్యమంత్రి గారు ఎకరానికి సంవత్సరం 10,000 రూపాయలు ఇబ్బందిస్తున్నాడు, అధికారులు 10 పదులు ఇస్తున్నాడు, ఆయన ఎన్ని ఉంటాయని ఇస్తున్నాడు. సో నీ ముఖం ఉంటే తెలివి ఉంటే నేను 10 ఇస్తున్నాను 20 ఇస్తాను చెప్పదా? ఆ తెలివి లేదు. పట్టణిస్తున్న వాళ్లకు 30,000 డిమాండ్ చేస్తున్నావు, గాలి మాటలు మాట్లాడుతున్నావు, 10,000 తీసుకురా కదా కింద నుంచి దమ్ము ఉంటే కాళ్ళు మోకేవో చెప్పిన దశ తీసుకురావడం. ఆ తెలివి లేదు నీకు. పనిచేసే ప్రభుత్వానికి పనిచేయలేకుండా ఆరోపణలు చేసుకుంటా కాలం వెళ్ళిస్తున్నాం లేదు. గ్రామాలలో ఈ బీజేపీ కార్యకర్తలు కూడా అదే పనిచేసుకుంటున్నారు. గ్రామాల్లో జరిగే అభివృద్ధికి కళ్ళ కాస్తులే మీకు, సంక్షేమ ఫలితాలు కూడా కాస్తులే మీకు. కొన్ని మీ రాష్ట్రం నాకంటే భావిస్తుంది, అది కూడా లేదు. ఏమి చేయకుండా వాట్సాప్ యూనివర్సిటీలో అబద్ధాలు మాట కూడా భక్తులు తప్ప వేయడం లేదు. మీ అమిత్ షా కానీ మోడీ కానీ ఈ రాష్ట్రానికి వస్తారు ఏం చేస్తున్నారు? మాకు వచ్చే నిధులు మాకు ఇవ్వడం లేదు, మాకు ఇచ్చే నిధులు మాకు ఇవ్వకుండా వచ్చి ఆరోపణ చేసుకుంటుంది తప్ప పోనీ మీ తరఫున కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇది నేను చేస్తున్నామని మాట మాట్లాడలేదు. ఏం చేయకుండా రైతుల దగ్గరికి వెళ్ళి మోసం మాటలు మాట్లాడి ప్రజలు తప్పుదారు ప్రయత్నం చేస్తే ప్రజలు తప్పుదారు పడ్డారు, మీరు తగిన రూపాయలు చెప్తారు. రాష్ట్రంలో
ప్రతి ఇంటికి సంఖ్యా బల ప్రారంభమవుతా ఉంది. ప్రతి ఇంటికి ఎక్కడన్నా గ్రామాలలో అన్నంతరికి దేవాలయం ఉందో ఆ గ్రామాలలో ప్రతి ఇంటికి కూడా సంఖ్యా బల పోతా ఉంది. మీరు ఏది చేయకుండా దేశాన్ని నాశనం చేస్తూ దేశంలో ఇలాంటి ప్రజలు పెట్టకుండా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమం లేకుండా ఒక ప్రాజెక్ట్ పెట్టిందా, ఒక అభిప్రాయం పెట్టిందా, ఇచ్చే ఎన్ఎస్లు కూడా దేశాన్ని రోడ్లు కూడా టోల్ మసూలు చేపడుతున్నాం తప్ప స్వయంగా మీకు వచ్చిన ట్యాక్స్ పెట్టి కల్పించడం లేదు. అదే కాకుండా ఉన్న సంస్థలు నమ్మేస్తున్నారు లేవు, ఏం అమ్మకుండా లేదా ప్రభుత్వాలు డెవలప్మెంట్ చేస్తున్న దేశంలో ప్రాజెక్టు కట్టి సమర్పణ కట్టి మన కంపెనీ బట్టి వాళ్ళకి 50 లక్షల కోట్లు అప్లై చేస్తే వాళ్ళు ఏం చేయకుండా సంస్థలు నమ్మేసి మరో 100 లక్షల కోట్లు అప్లై చేసిందంటే సిగ్గుండా అర్థమండి. మీకు సిగ్గు క్షణం ఏం వాళ్ళు మీరు చేసే కార్యక్రమం మేము చూస్తున్నాం. జనాన్ని తప్పుదా పెడితే ప్రయత్నం చేసి తప్పుదా పెడతారు. తెలంగాణ ప్రజలు చాలా తెలివిమంతులు. ఇవాళ మహారాష్ట్రలో అది జరిగింది. మీకు మహారాష్ట్రలో ఒక ఎమ్మెల్యే 40 కోట్లు 50 కోట్లు కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని మార్చి బీజేపీ భవన్ తీసుకొస్తే జనం నవ్వుతున్నారు, ఎమ్మెల్యే తగ్గిపోతున్నారు. అక్కడ కర్ణాటకలో బీజేపీ రాదిగా అర్థమైపోయింది. ఒక ఎమ్మెల్యేకు 40% కరప్షన్, ఒక పక్క దొంగతనం చేస్తూ దొంగ పనులు చేస్తూ దొంగ దొంగే దొంగ అన్నట్టు పారిపోతున్న వెళ్తున్నారు. మీరా మాకు ఇబ్బంది. మా ముఖ్యమంత్రి గారు 20 మంది మేము ఆ దేశంలో వ్యాధి పాటు పెట్టిన తర్వాత మేము దేశంలో పరిపాలనకు వస్తే తెలంగాణ మోడల్ చేసుకుంటున్నాం. మేము మీరు చెప్పింది కదా గుజరాత్ మోడల్ చేసుకుంది. ఏం చేస్తారు గుజరాత్లో ఉన్న వాళ్ళంతా మోసం చేస్తారు. పారిపోయిన కోట్ల పడేసుకొని ఆ మాట చేస్తారు. ఆ దేశం అంతా ఇవాళ తప్పుడు పని చేస్తూ మీ నాయకులు పెద్దల నుంచి చిన్నదాకా దేశ ప్రధాని నుంచి అమిత్ షా నుంచి మీ నడ్డా నుంచి కింది స్థాయి గ్రామ స్థాయి బీజేపీ కార్యకర్త కలత కూడా సాధ్యమైన అబద్ధాలు మాట్లాడుతుంది తప్ప కలిసి మాట్లాడలేదు. మీరు చెప్పండి ఏదంటే మేము 2000 ఇస్తున్నాం పెన్షన్, ఈ ప్రభుత్వం వచ్చి 4000 ఇస్తాను చెప్పు. ఆ ముఖం లేదు. ఓన్లీ డెవలప్మెంట్ తర్వాత సంక్షేమ బలాలు అందిస్తూ ఉంటే పర్సనల్గా ఆరోపణ చేసుకుని బతకాలనుకుంటున్నారు. పర్సనల్ ఆరోపణ మీద బంద ఉన్నాయి, బంద చేస్తాం మేము, నిరూపిస్తాం కూడా మేము. మీరు నిరూపిస్తారా మాకు? తినిపించే ధైర్యం లేదు, దమ్ము లేదు, అడ్డవుగా మాట్లాడడం. మా నిజాంలో కూడా ఉన్నారు, ఉండేవారు వాళ్ళంతే ఒళ్ళు పొద్దున్న లేస్తే మీడియా చూశారు. ముఖ్యమంత్రి తిట్టడం, కుటుంబాన్ని తిట్టడం, ఎమ్మెల్యే తిట్టడం, అదే తిరిగి తక్కువ మీ ఇద్దరు కూడా మా సామాజిక వర్గం యొక్క మానవ శక్తి తీసేస్తారు. ఒకసారి సిగ్గు చేయకుండా మేము గర్వపడి మా వాళ్ళంతా మా వాళ్ళు బాగా పనిచేస్తాం. ఏదిరా ఏం లేదు అంటే పనికి మారి పనులు సమాజానికి కానీ పిల్లలకు కానీ పనికొచ్చి ఒక మాట మాట్లాడరు. ఒక కార్యక్రమం తీసుకురారు. అబద్ధాలు మాట్లాడకుండా వచ్చారు తప్ప ఎన్నో వచ్చినట్లు మీరు మహారాష్ట్ర ప్రభుత్వం పోతే మీరు ఉండాలి. కర్ణాటకలో కాదు, ఎక్కడే 9 రాష్ట్రాలలో ఇతర పార్టీ ప్రభుత్వాలు కూలగొట్టి ఈ చెల్లెలు 40 కోట్లు 50 కోట్లు నుంచి కొనుగోలు చేసి ఎక్కడైతే ఈ దందా చేసిందో అవన్నీ పోతాయి. గతంలో ఇందిరాగాంధీ జవాన్లో ఎమర్జెన్సీ వచ్చినప్పుడు దాని వ్యతిరేకంగా పోరాడి ఆమెను అధికారం తీసేసి మీరు అంతకంటే డబ్బు చేస్తున్నారు, అంతకంటే బంధం దగ్గర పెడుతున్నారు. మీకు కూడా శిక్ష తప్పదు, తప్పకుండా ఈ దేశ ప్రజలు శిక్ష ఇస్తారు. మీకు మీరు అంతా చేయకపోతారు. నేను చెప్తున్నా ఒక సీనియర్ నాయకుడితో నేను నాకు నాలుగు చెప్తున్నా ఎల్లకాలం తప్పుడు పనులై తప్పుడు అమిత్ షా మాట్లాడుతూ పంపిస్తారు.
ఉత్తర ప్రదేశ్లో ఆ వ్యక్తి లేవేషన్ మావాడంటాడు. ఎంత ఎంత అన్లాఫుల్ మాట అది, అంటే అడ్డము పొడుగు ఎవరు నీకు మాట్లాడేవాడు. అంటే అన్ని లెక్క పడతారు, అన్ని లెక్క పడతారు. విజయం తప్పులు కానీ మీద వాళ్ళ పడే లెక్క పెట్టి ఒక్కసారి జవాబు తీసుకుంటాడు చెప్పి. కాబట్టి ఇక్కడైనా చెప్తున్నాను బండి సంజయ్, బండి సంజయ్ గారి అరవింద్ గారి ఇంకా ఒకటి ఇంకో వ్యక్తి ఎవరైనా ప్రజలు ఉంచుతున్నారు అనవసరంగా ఇచ్చున్నా. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏమన్నా మాట్లాడు, ఏమన్నా హామీ లేను గెలాలి, ప్రజలు మోసం తీసుకెళ్ళాలనుకుంటారు. మీరు ఎన్నిసార్లు చేస్తారు, మీరు ఒకసారి చేస్తారు అయిపోయింది, ఇంకోసారి చేస్తారు, మీరు ఒకసారి ఉంటారు. ప్రజలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మంచి మాటలు మాట్లాడి ఉపయోగ మాట ఎక్కడ నుంచి ఇస్తారు? తొలిగా ప్రజలు సంతోషపడతారు రైతులు. నేను కూడా తర్వాత చెప్తున్నాను, మేము గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ చివరిలో ఇంపోర్ట్ సబ్సిడీ 450 కోట్లు ఇచ్చినట్టు ఇవ్వలేవాళ్ళు గతేళ్ళు. కానీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు 450 కోట్లు రైతులకు విడుదల చేసి ఇచ్చిన. మొన్న కూడా మొదట గత సంవత్సరం కూడా నష్టం జరిగింది, వాళ్ళకు కూడా తీసి 17 కోట్లు నేను చెప్పి చేసిన పని సంవత్సరం కూడా. ఇలాంటి పని చేయరు మీరు, అన్ని చేయకుండా ఏం చేయకుండా తప్పుడు మాటలు మాట్లాడి దుర్గ మాటలు మాట్లాడి మీరు ఏదైనా ప్రవర్తిస్తే ప్రతి జిల్లాలో ప్రతి కాన్ఫరెన్స్ లో మీ గురించి చెప్తాం, మీ గురించి మీ మోసాలు చెప్తాం, మేము మీ ధందాలు చెప్తాం, మేము మీ గుణపాఠం చెప్తాం, మేము భవిష్యత్తులో ఒక మనిషి కూడా మీద రాము చేస్తాం. మేము అలాంటి వ్యక్తులు చరిత్ర హీరోలు, ప్రజలు మోసం చేసే వ్యక్తులు మీరు ఏం మాట్లాడతారా? సెక్రటరీ కట్టినప్పుడు ఏమీ సెక్రటరీ మంచిగా అది మరి ముందర పార్లమెంట్ బట్టి మేము పోయి అవసరం అది పోయి తెలంగాణలో ఎన్ని సంవత్సరాల కాలంలో ఎవ్వరు కూడా అసంతృప్తులు లేరు, సంతోషంగా ఉన్నారు మీరు తప్ప. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఎవరు చేయని పని దేశ రాష్ట్ర రాజధానిలో కమాండ్ కంట్రోల్ రూమ్ యాదగిరి దేవాలయం కార్యక్రమం ప్రాజెక్టు సెక్రటేరియట్ అదేవిధంగా అంబేద్కర్ గారి యొక్క విగ్రహం అమరవీరుల జ్యోతి ప్రతి జిల్లాలో కొత్త కలెక్టర్ల ఆఫీసులు ఇంకేం చేయాలి? కొన్ని రాష్ట్రాలు చేసుకోరా? పంజాబ్ నుంచి స్పీకర్ వచ్చి నిజామాబాద్కు, పంజాబ్ స్పీకర్ వచ్చి మా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ చూసి మరి అసెంబ్లీ కూడా చేయాలని చెప్పినా మెచ్చుకుంటున్నారు. మీకు తెలియదు, మీకు గుర్రలేదు, మీకు మీకు తెలియ మొత్తం ముఖాలు ఉన్నది. నేను పిచ్చాపత్రి హైదరాబాద్ హాస్పిటల్లో ఇప్పటికైనా మర్యాద వాళ్ళు మర్యాద వాళ్ళు చేసుకో పిచ్చి వాళ్ళని మాట్లాడదని చెప్పి తెలుస్తున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.